తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ సీనియర్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ అర్బన్ అధ్యక్షులు ఆలూరి కోటేశ్వరరావు అన్నారు. మిత్రపక్ష పార్టీగా ఉంటూ విమర్శించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ ప్రత్యేక హోదా, నిధుల విషయంలో ప్రధాని మోడీని విమర్శించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఖర్చు చేస్తున్న నిధులలో చాలా వరకు కేంద్రం నుండి మంజూరు అయినవేనని ఆయన అన్నారు. అరండల్పేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అర్బన్ అధ్యక్షులు ఆలూరి కోటేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించే ఎన్నో సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్నా రాష్ట్రం మాత్రం తమ పేరును ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఏం సహాయం అందించలేదన్న భావనను కలుగజేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ఒక్కరు కూడా కేంద్రం అందిస్తున్న సహాయం గురించి చెప్పకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ పార్టీ నాడు చెప్పిన విధంగా రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైన కొంతమంది మీద అంటే సోము వీర్రాజు గారు లాంటి వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. సోము వీర్రాజు గారు ప్రశ్నిస్తుంది లేకపోతే అడుగుతున్నది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నిధులు సమకూరుస్తోంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రతిపాదనలు పంపించిందో ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా అంగీకరించి వాటన్నింటినీ కూడా ఫేజ్ వైజ్గా నిధులు మంజూరు చేసి సహకరిస్తోందని ప్రత్యక్షంగా అమరావతి శంకుస్థాపన రోజున చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ఆ రోజున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ కింద స్థాయి నాయకులు కానీ మిగతా వాళ్ళు కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, మోడీ గారి ప్రభుత్వాన్ని మోడీ గారిని విమర్శించడం బాధాకరంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాల నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. ఈ విషయాన్ని అవగాహన చేయడంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఈ విషయం మీద తగు చర్యలు తీసుకొని తప్పనిసరిగా దాని మీద వివరణ ఇవ్వాల్సిందిగా సోము వీర్రాజు గారు కోరడం జరిగింది. అంతేగాని వ్యక్తిగత విమర్శలో ఇంకో రకమైన ఆలోచనతో చేయలేదు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు, బుద్ధ వెంకన్న గారు లాంటి వ్యక్తులు అనవసరంగా తప్పుడు ఆలోచనతో సోము వీర్రాజు గారి మీద, కన్నా లక్ష్మీనారాయణ గారి మీద, కావూరు సాంబశివరావు గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు సరైనది కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తోంది. మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఇరుపక్షాల వాళ్ళు కూడా మిత్రధర్మాన్ని పార్టీ పరిచాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదు. విధానాల మీద మనం ఏం మాట్లాడుకున్నా ఎలాంటి సలహాలు ఇచ్చినా తప్పలేదు. స్వచ్ఛ భారత్ విషయంలో కావచ్చు, అలాగే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన విషాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని మహిళా ఐక్యవేదిక నాయకురాలు లంకా మాధవి అన్నారు. ఒక మహిళ ముగ్గురు చిన్నారుల మరణం వెనుక కారణాలను శోధించాలన్నారు. ప్రజాప్రతినిధుల ఇంట్లోనే మహిళలకు రక్షణ లేకుంటే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. దీనిపై చిత్తశుద్ధితో విచారణ జరిపించాలన్నారు. గారి ఇంట్లో జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇంట్లోనే కోడలకి రక్షణ లేకుండా అమ్మాయి ఆ విధంగా ముగ్గురు బిడ్డలతోటి ఆత్మహత్య అని కొంతమంది అంటే, కొంతమంది చంపేశారని కొంతమంది అంటున్నారు. ఇంకా పోస్ట్ మార్టం రాలేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజ నిజాలు తెలిస్తే ఆ అమ్మాయి చావుకు కారణమైన మామ కావచ్చు, అత్త కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ ముగ్గురిని కూడా ఉరి తీయాలి. ముగ్గురు బిడ్డలను కని ఆ పసిబిడ్డలు కూడా అంత దారుణంగా చనిపోయారంటే భారతదేశంలో చాలా బాధాకరం. ప్రజాప్రతినిధుల ఇంట్లోనే కోడళ్ళకి రక్షణ లేకుండా పోయిందంటే మామూలు మహిళలకి కోడళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుందని నేను మహిళా చేస్తున్న తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ ఒక్క మామ అయినా, ఏ ఒక్క అత్త అయినా, భర్త అయినా భార్యను పెళ్లి చేసుకుంది జీవితాంతం మీకోసం ఎదురు చూస్తుంటుంది భార్య అనేది. మీరు సెకండ్ ఫ్యామిలీని పెట్టి, థర్డ్ ఫ్యామిలీని పెట్టి భార్యను పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ భారతదేశంలో ఎవరిని కూడా తిరగనియం, వాళ్ళని కఠినంగా ఉరి తీయాలని ఖండిస్తుంది.
కన్నా లక్ష్మీనారాయణ, పురంధరేశ్వరి, కావూరి సాంబశివరావులు, సోనియా గాంధీ ఏజెంట్లుగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించడం అనైతికమని బీజేపీ నాయకులు క్రోసూరి వెంకట్ అన్నారు. సీనియర్ రాజకీయ నాయకులైన వీరిని విమర్శించే స్థాయి వెంకన్నకు లేదన్నారు. మిత్రపక్షాలలో ఉండి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ సహకారం లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని, గతాన్ని మరచి అంచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమాల్లో కూర్చున్నప్పుడు బీజేపీ వాళ్ళకి తగినటువంటి ఇంపార్టెంట్. రాష్ట్ర నాయకులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, కావూరు సాంబశివరావు గారు, పురంధేశ్వర్ గారి మీద నిన్న ఇద్దరు ఎమ్మెల్సీలు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని, వాళ్ళ విమర్శల్ని మేము తిప్పికొడతా ఉన్నాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బుద్ధా వెంకన్న చాలా పార్టీలో చిన్న వ్యక్తి, మరి ఏ ప్రాతిపదిక మీద ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఏజెంట్లుగా ఇలా ముగ్గురిని చిత్రీకరించడం జరిగింది. నేను బుద్ధా వెంకన్న గారిని ఒకటి అడుగుతూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదా? ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదా? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేయలేదా? అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే కదా, ఆ తానులో నుంచి వ్యక్తే వచ్చిన. టుడే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సున్నితమైన అంశాల పట్ల ప్రజలను రచ్చబెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. టీడీపీ అధికార ప్రతినిధి డొక్క. ఈ నెల 8వ తారీఖున నగరంలో మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సు, మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు. ఈ నెల 13వ తారీఖు నుండి 15 వరకు మంగళగిరిలో రాష్ట్ర మహాసభలు, పిడిఎస్ఓ జిల్లా అధ్యక్షుడు శివయ్య. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.